तंत्री तरवा कृष्णप्रसाद गारे एपड़ू पार्टी अंटे निबद्धता निजाइती चुशुद्धि व्यक्त का मनि त्यागे राबे तरह కాయిత వెంకట్రావు గారి ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇరు రాజకీయాలు చేస్తున్నాం, అయారాములు గయారాములు. దబ్బరే జీవితం, కానీ నిజాయితీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది, చిత్తశుద్ధి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మీలో కూడా ఆలోచించాలి, ప్రజానీకం కూడా. ఈరోజు ఒక నాయకుడు వచ్చాడు మన దగ్గర చూశాను, జగన్ రెడ్డిని. ఆ రోజు ఓట్లు వేశారు, ఈ రోజు ఏం తమ్ముళ్ళు అందరూ బాధపడే పరిస్థితి వచ్చారు. ఒక విషయం మీరు ఆలోచించండి, ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచిస్తారు, నా పిల్లలు నాకంటే బాగా చదువుకోవాలి, నాకంటే మంచి ప్రయోజకులు కావాలి, మంచి ఉద్యోగం రావాలి, భవిష్యత్తు బాగుండాలి, నా మారిగా మళ్ళీ కూలి పని చేయకూడదని చాలా మంది ఆకాంక్షిస్తారు. అలాంటిది ఈరోజు ఏం తమ్ముళ్ళు, చదువైతే ఆటకి ఎక్కింది, స్కూల్ కూడా పని లేదు రెండేళ్ల నుంచి బికాస్ ఆఫ్ కరోనా. అవును కదా, రెండేళ్ళు ఉద్యోగాలు దేవుడికి వస్తున్నాయా? మీ పిల్లలు మీకంటే అధ్వాన స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు, అవునా కాదా అని అడుగుతున్నా. సరే, వెంకట్రావు గారు లాంటి వాళ్ళు ఈ ఊర్లోనే ఉండాలనుకున్నారు. ఇప్పుడు ఈ ఊరి నుంచి పోవాలంటే రోడ్లు ఉన్నాయా తమ్ముళ్ళు? అభివృద్ధి అంటాడు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, అభివృద్ధి అంటే తెలుసా నీకు అని అడుగుతున్నా. అప్పులు చేయడం తెలుసు, జలసాలు చేయడం తెలుసు, దోచుకోవడం తెలుసు, కానీ అభివృద్ధి చేయడం తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి. నేనున్నప్పుడు ఎప్పుడైనా రోడ్లు గుంతలు చూశానా తమ్ముళ్ళు? ఇప్పుడు గుంతలు లేని రోడ్లు ఉన్నాయా తమ్ముళ్ళు? అమ్మలు అక్కడ చెప్పండి, ఉన్నాయా? ఏమైనా ఎక్కడైనా ఒక పట్ట మట్టి వేశాడా ఈ ముఖ్యమంత్రి? పన్నులు పెంచాడా లేదా? ఈరోజు ఏ తమ్ముళ్ళు లిక్కర్ రేటు చూశారా? మంచి రేట్ ఎంత పెరిగిపోయినా చూశారు కదా, హోల్సేల్ ఆయనకే కావాలి, ఆయనే మ్యానుఫ్యాక్చరర్, ఆయనే డిస్ట్రిబ్యూటర్, ఆయనే షాపులు. తాగేది మాత్రం మీరు. రేట్లు విపరీతంగా పెంచేశారు, పెంచారా లేదా? ఇసుక ధర పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? నిన్న మొన్న చెత్త పై కూడా ట్యాక్స్ వేశారు తమ్ముళ్ళు. ఆలోచించండి రైతాంగం, ఏ తమ్ముళ్ళు మీరు ఇచ్చిన ధాన్యానికి డబ్బులు వచ్చాయా? వచ్చాయా డబ్బులు అడుగుతున్నారా? మీరు అడిగితే తమ్ముళ్ళు, పోలీసులు కూడా తగ్గతారు మీరు ధైర్యంగా ఉంటే. పోలీసులు కూడా మనుషులు, నేను అడుగుతున్నా వ్యవసాయం చేసే సమయం ఇది. ఈ సంవత్సరం నీళ్లు ఇచ్చాడా సకాలంలో మీకు? నీళ్లు సముద్రం లేకపోయినాయి, సముద్రం లేకపోయే నీళ్లు గోదావరి నీళ్ళు నీళ్ళు ఇచ్చాను. కృష్ణా నీళ్లు సముద్రంలోకి పోకుండా కాపాడుకునే నీళ్ళని సముద్రంలోకి పంపించాడు. మీలో ఒక ఆలోచన రావాలి. ఆ రోజు చెప్పాడు, చాలా గొప్పలు చెప్పాడు ఈ ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడేశాము, కాళేశ్వరం పోయి అన్ని కొబ్బరికాయ కొట్టేసి వచ్చాము. రేపు రాబోయే రోజుల్లో గోదావరి ద్వారా నీళ్లు శ్రీశైలానికి తీసుకెళ్లి అక్కడి నుంచి మొత్తం భూములకి అన్ని నీళ్లు వారు ఇచ్చేస్తా అన్నాడు. నేను చెప్పా, అయ్యా నువ్వు చిన్న కుర్రాడివి, రాజకీయాల్లో ఓనే అమాల్లో ఉన్నావు, నీకు వ్యవసాయం గురించి కానీ ఇరిగేషన్ గురించి కానీ నీకు తెలియదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి
ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి వచ్చి ఇనాగరేషన్ చేస్తే ఇప్పటి వరకు తమిళనాడుకి 15 టీఎంసీలకి ఒక టీఎంసీ పంపించకపోతున్నాం. మన చేతల్లో ఉండదు. నువ్వేదో ఉత్సాహంగా ఉన్నావు కానీ నీ ఉత్సాహం పనిచేయదు. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నా మాట విను. నదుల అనుసంధానమే ఏకైక మార్గం. ఈ భూమి మీద వాళ్ళు నీళ్ళు ఇక్కడనే పాటించడం తప్ప వేరే మార్గం లేదని ఆ రోజు చెప్పాను. నేను అడుగుతున్నా ఇప్పుడు ముఖ్యమంత్రిని, మీరిద్దరు డిన్నర్ చేసుకున్నారు, బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, సముద్రంలోకి నీళ్లు పోతా ఉంటే ఎక్కడ గడుగులు కాస్తున్నావు జగన్ రెడ్డి అని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా ఈ జగన్ రెడ్డిని. ఏ ఒక ఫోన్ చేయలేవా? తెలంగాణ ముఖ్యమంత్రి ఒకసారి ఫోన్ చేసి అవసరమైతే నీ కరెంట్ అవసరమైతే నేను ఇస్తా, చేసుకుంటా. కానీ నీళ్లు సముద్రానికి పోకూడదు, పోతే నష్టం జరుగుతుంది. అడిగే ధైర్యం నీకు లేదు, అడిగే చొరవ నీకు లేదా అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా అన్నారు, కేంద్రం మెడలు వస్తా అన్నారు, ఇప్పుడు మెడ దించేశారు కేంద్రం ముందర. అవునా కాదా? ఏ మాట పైన నిలబడ్డారా? మీకు మాత్రం పన్నుల భారం ఉతికేస్తున్నాడు మిమ్మల్ని పట్టుకొని. కూర్చుంటే పన్ను, లేస్తే పన్ను, అన్నిటికీ పన్నుల మీద పన్నులు. కానీ ఏమన్నా చేశాడా అంటే ఏమీ చేసే పరిస్థితి లేదు. హోల్సేల్ అవినీతి, మామూలు అవినీతి కాదు. నేను 40 ఏళ్ళుగా రాజకీయాల్లో, 42 ఏళ్ళుగా ఉన్నా, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసా, కానీ ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రిని నా జీవితంలో నేను చూడలేదు చెప్పినారు. ఇప్పుడే నారాయణ రావు గారు అడుగుతున్నా నన్ను, సార్ ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు కోరుకుంటుంది కదా, ఏదో చేయాలని తపనుంటుంది కదా అన్నాడు. నేను చెప్పాను ఉంటుందన్నా. ఈ ముఖ్యమంత్రి ఏం కోరుకొని వచ్చాడు సార్ అన్నాడు. నేను ఒకటే చెప్పాను గారు, ఆయన డబ్బులు సంపాదించుకోవడం తప్ప వేరే ఏమీ కోరుకోలేదు, డబ్బులకే వచ్చాడు. ఒక ఛాన్స్ అడిగాడు, ఒక ఛాన్స్ అయ్యింది, మళ్ళీ భవిష్యత్తులో ఓటు కూడా ఇవ్వాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వస్తారు, అది జరుగుతుందని ఇప్పుడే నారాయణరావు గారు చెప్పారు. కానీ ఈరోజు ఇవన్నీ మాట్లాడకూడదు కానీ మీ కష్టం, మీ బాధ చూస్తాను, మీ ఆవేశం చూస్తున్నా. ఒకసారి నా కోసం నేను ఆలోచించడం లేదు, నా స్వార్థం కోసం నేను ఆలోచించడం లేదు. నా ఆవేదన, నా బాధంతా ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల జనాలు ఏమవుతారనే నా బాధ. ఇప్పటికే చాలా వినబడున్నాం. విభజన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో చాలా వెనకాల ఉన్నాం. నేను ఆ రోజు ఒక ఆలోచన చేశాం, ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాం, ప్రపంచ పటంలో పెట్టాం. ఈరోజు తెలంగాణ వచ్చింది, అక్కడ ప్రజలు అవన్నీ అనుభవిస్తున్నారు. దానికంటే మించి ఇక్కడ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నేను పనిచేశాను. నా కుటుంబాన్ని మర్చిపోయా, కార్యకర్తలు మర్చిపోయా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది రాకూడదని రాత్రి మగుళ్ళు పనిచేశారు తప్ప నా స్వార్థం కోసం 5 సంవత్సరాలు నేను పనిచేయలేదు. మీరు ఒక అమరావతి మీద చూడండి, 1,02,00,000 కోట్ల రూపాయల సంపద. ఏం చేశారు ఈ ముఖ్యమంత్రి? విధ్వంసం చేశారు. మొత్తం 1 రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అదే మరి పోలవరం, పోలవరాన్ని పూర్తి చేసి నల్లల అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా చేసి చూపించాను. ఇది చేసి రాబోయే ఆలోచించండి. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నిండిస్తే రైతు ఆనందంగా ఉంటారని ఆశపడ్డా. ఇప్పుడు మీకు ఎప్పుడు అడుగుతున్నా, నేను ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక్క రోజు మీకు డిలే అయింది, ఒక 5-6 రోజుల పైన సకాలంలో మీకు ఇచ్చామా? లేదా ఇచ్చామంటే గట్టిగా చెప్పండి, ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్నారా? గట్టిగా చెప్పండి.
ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. మళ్ళా ఒకసారి మాట్లాడుకున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు వెంకట్రావు గారు మన మధ్య లేరు కానీ వారి ఆశయాలు మన దగ్గర ఉన్నాయి. ఒక నీతి నిజాయితీగా మారిపోయిన వ్యక్తి, అలాంటి వ్యక్తి తరపున కృష్ణ ప్రసాద్ గారు ఇక్కడ ఉంటారు. ఆయన ఇంకో పక్కన మీలో కూడా చర్చ జరగాలి. ఈరోజు మనం నష్టపోయిన నష్టం మళ్ళీ తిరిగి భర్తీ చేయలేని నష్టం, ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నేను వస్తాను మాట్లాడుతాను అన్ని విషయాలు, కానీ ఈరోజు నేను గట్టిగా మాట్లాడుతాను తమ్ముడు, నువ్వు కూడా నాకు గట్టిగా నిలబడాలా. ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో మీకు ఇబ్బందులు ఉన్నాయా? రోడ్లు ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? మీకు ఆ రోజు ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉందా లేదా తమ్ముళ్ళు? మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఏంటి పరిస్థితి? మీరందరూ కూడా ఎంత అవసరపడుతున్నారు. ఒక పక్క కరోనా, నేనే కాని తెలుగుదేశ ప్రభుత్వం గారు అధికారం ఉంటే ఈ కరోనాను కట్టడి చేసేవాళ్ళమా లేదా అని మిమ్మల్ని. ఈ ముఖ్యమంత్రి సమీక్ష చేయడు, సంక్షోభానికి ఏం చేయాలో ఆలోచించడు, మాట్లాడితే పారాసిటమాల్ వేసుకోండి, మామూలు జ్వరమే అని చాలా సులకనగా మాట్లాడి రాష్ట్రాన్ని తగలబెట్టాడు. తప్పకుండా అన్ని చేస్తాం, ఎనిమతమైన అన్ని చేస్తాం. ఇన్ఛార్జీలుగా ఉండే వాళ్ళే బాగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళే ఎమ్మెల్యేలు తరపున పోరాడతారు ఉంటారని మరొకసారి అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు. కాగితం వెంకట్రావు.